దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానంతో కూడిన వాక్యాన్ని మీకు నేను పంచుకుంటున్నాను. కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఈ చదువుబడిన వాక్యం, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన, నిజంగా మన దేవునికి ఒక పేరు ఉంది, ప్రార్థనలు ఆలకించువాడు అని. దావీదు భక్తుడు దేవునికి ఒక బిరుదు పెట్టాడు, ప్రార్థనలు ఆలకించువాడా అని. ప్రార్థన అనేది మూడే మూడు లెటర్స్, కానీ ఈ ముల్లోకాలలో శక్తివంతమైనది ఈ ప్రార్థన. దేవుడు మానవునికి ఎన్నో వనరులు ఇచ్చాడు, పెట్రోల్, గ్యాస్, యురేనియం, ఒకదాన్ని మించిన శక్తి మరొకది. వీటన్నిటినీ మనిషి ఉపయోగించుకుంటూ ఎన్నో వింతలు కార్యాలు చేస్తున్నాడు. కానీ వీటన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ఏంటంటే అది ప్రార్థనే. దేవుడు దావీదుకు ఒడిసలిచ్చాడు, ఆ ఒడిసలను ఉపయోగించి గుల్యాతును హతమార్చాడు. సంసోనుకు మరొక ఆయుధం ఇచ్చాడు, గాడిద తవడ ఎముక, దాంతో 1000 మందిని కొట్టి చంపేశాడు. మోషేకు దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు, కర్ర. ఆ ఆయుధంతో ఎన్నో 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 అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. గిద్యోనుకు ఆయుధాలు ఇచ్చాడు, కొండ, బూర, దివిటి అని. ఈ ఆయుధాలను ఉపయోగించుకుని 300 మందితో 100,000 మందిని హతమార్చటానికి దేవుడు కృప చూపించాడు. వీరందరికీ ఇలాంటి ఆయుధాలు ఇచ్చాడు కదా, మరి శిష్యులకి ఏం ఆయుధాలు ఇచ్చాడు? శిష్యులకి ఏమి ఇవ్వలేదు, కేవలం వారికి ప్రార్థన నేర్పించాడు. శిష్యులకు పాటలు నేర్పలేదు, వాయిద్యాలు నేర్పలేదు, వాక్యం ఎలా చెప్పాలో నేర్పలేదు, ఏం నేర్పలేదు, కేవలం ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ఆ ప్రార్థన అనేది ఒక్కడ తీసుకొని వారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ఏం చెప్పుకున్నారో చెప్పన. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 6వ వచనంలో మాట రాయబడి ఉంది, భూలోకమును తల్లక్రిందులు చేసేవారు మనోరు కూడా వచ్చారు అని చెప్పుకునేవాళ్ళు. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు మానవునికి ఇచ్చిన ఒక వరం అనుకోండి ప్రార్థన. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోకపు నిధిని తెరిచే తాళపు చెవే ఈ ప్రార్థన. దేవునికి మానవునికి మధ్య ఒక వారధి ఈ ప్రార్థన. మొత్తం బైబిల్ గ్రంథంలో 221 ప్రార్థనలు అఫీషియల్గా నమోదైనవి. అందులో 176 ప్రార్థనలు పాత నిబంధనలు, 45 ప్రార్థనలు క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. ఇవన్నీ అద్భుతాలు జరిగినవి. ఎలాగో చెప్పమంటారా, మోషే ప్రార్థన చేసి సముద్రం వైపు కర్ర చాపితే సముద్రం రెండుగా చీలిపోయింది. యెహోషువ ప్రార్థన చేసి ఆ యెహోషువ పాదాన్ని అలా యోర్ధాను నదిలో తాగితే యోర్ధాను నది ఏకరాశిగా నిలిపివేసింది. అలా యెహోషువ చెయ్యెత్తి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఒక నాడెల్లా నిలిచిపోయారు ప్రార్థన ద్వారా. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది, అతడు మరలా ప్రార్థిస్తే మళ్ళీ వర్షం కురిసింది. హిస్కియా ప్రార్థన ఆలకించి దేవుడు సూర్యుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటట్టుగా, 10 మెట్ల నీడ అంటే సూర్యుడు వెనక్కి తిరిగి మళ్ళీ అస్తమించిపోయే సూర్యుడు మధ్యాహ్నమైనట్లుగా మనం చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తే ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించి మన పూర్వీకులు ఎన్నో వింతలు ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన చేయటం అది మనకు ఎంత భాగ్యం, అది ఎంత మనకు ఆశీర్వాదం. దావీదు భక్తుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నిజంగా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలను అంగీకరించేవాడు, మన శ్రమలో మనకి విడుదలిచ్చేవాడు. శ్రమలో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సింది ప్రార్థన. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా? అయితే అతడు ప్రార్థన చేయవలెను అనే మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది,
సమస్యలను తీరుస్తుంది, అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తుంది. కనుక ప్రార్థన చేయడానికి సంశయించొద్దు. మన పూర్వీకులు ఏ కష్టం వచ్చినా క్లిష్ట పరిస్థితి వచ్చినా వారు ప్రార్థన ద్వారానే ఆ సమస్యలన్నిటిని జయించారు. ప్రార్థన ద్వారానే వారు నిలవగలిగారు. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేయటం మరవద్దు అని చెప్పాడు శిష్యులకు. మాటి మాటికి మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అని చెప్పాడు. మనం శోధనలో పడకుండా ఉండాలంటే మనకు ప్రార్థన అవసరం. కనుక ప్రతి వ్యక్తి ప్రార్థన తప్పనిసరి. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 41వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పేతురుతో మూడు సార్లు అన్నాడు మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఈ లోకంలో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో మనం వెళుతూ ఉంటాం. రకరకాల శోధనల మధ్య నుండి వెళుతూ ఉంటాం. ఏ శోధనలో మనం పడిపోకుండా ఉండాలంటే మనందరికీ ప్రార్థన అవసరం. అంత మాత్రమే కాదు, రాకడ దినాలు మనకి సమీపిస్తున్నాయి. ఇదిగో ప్రస్తుతం కరోనా వైరస్ మరి ప్రపంచమంతా తాండవమాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా సర్వనాశనం చేస్తున్న ఈ సమయంలో దేవుని రాకడ దగ్గర పడిందేమో అనిపిస్తుంది. ఈ రాకడ దినాల్లో ఒకవేళ దేవుని రాకడ జరిగితే మనం ఎత్తబడాలంటే మనకు ప్రార్థన అవసరం. ప్రార్థన ఎంతో అవసరం. లూకా శుభవార్త 21వ అధ్యాయంలో 36వ వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట అంటాడు ఏంటంటే, మనము జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ అంటాడు, దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. మన విన్నపాలన్నీ దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 19వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసులో నుండి మహిమలో నుండి మీ ప్రతి అక్కరా తీరుస్తాడు. మనకెప్పుడు ఏది కావాలన్నా మనం టెన్షన్ పడద్దు కూర్చొని. అది ఎలాంటి సమస్య అయినా సరే మనం ప్రార్థన చేసి మన విన్నపాలను దేవుడికి తెలియజేస్తే అప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ఆయన మహిమలో నుండి మన ప్రతి అక్కరా తీరుస్తాడు. నిజంగా ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరమైంది. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు అందరూ ప్రార్థనా యోధులు కావాలని, గొప్ప ప్రార్థనా పరులు కావాలని కృపగల దేవుని పేరట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చి మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి అంగీకరించి అద్భుతాలు మీ కుటుంబంలో జరిగించునుగాక. శ్రమలో నుండి మిమ్మల్ని దేవుడు విడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమైన బిడలు వారు ప్రభువా భయంకరమైన శోధనలు గుండా సమస్యలు గుండా వెళుతూ ఉండగా నీ సన్నిధి మీ బిడలకు తోడుగా ఉంచండి. ఈ కరోనా వైరస్ ప్రభావం ఈ వింటున్న ఎవరి మీద పని చేయకుండానట్లు మీ బిడలందరినీ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదల భద్రతనివ్వండి. వారు అనుభవిస్తున్న ప్రతి శోధన పైన వారికి జయమివ్వండి. ప్రార్థనలు ఆలకిస్తూ వాడా ప్రతి వ్యక్తి ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి. ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు, ఈ వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన మీరు వింటున్నందుకు, అంగీకరిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ రోజంతా వీరిపైన నీ మహిమ ఉండును గాక. నీ ప్రసన్నతను తేజస్సును ప్రతి వ్యక్తిపై నుంచి మీ మహిమతో కప్పండి, అద్భుత కార్యాలు జరిగించమని కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్. ఆయన సన్నిధి ఈ రోజంతా మీకందరికీ తోడుగా వచ్చునుగాక. ఆమేన్.